अरे कार्तिक, कार्तिक ఏంటి ఇంత పొద్దున్నే లేచాడు? ఎక్కడున్నాడు ఈడు? కార్తీక్, కార్తీక్, కార్తీక్ ఏంటి ఇటు కాల్ లిఫ్ట్ చేయడండి. సరే ఆడే వస్తాడులే. వీడో యదవ పొద్దున్నే బయటికి వెళ్దాం అన్నాడు. अरे कार्तिक, अरे कार्तिक एमैंदिरा? अरे कार्तिक लेगरा? अरे कार्तिक, अरे एमैंदिरा? अरे कार्तिक एमैंदिरा? अरे कार्तिक, अरे कार्तिक लेगरा? अरे कार्तिक एमैंदिरा? అసలు ఎలా జరిగింది? ఇప్పుడు ఎవరికి చెప్పాలి? అసలు ఏమై ఉంటుంది? ఆగి చేరలేదు మావా, బాగా గ్యాప్ వచ్చింది. ఈరోజు మాత్రం కుమ్మేయాలి. అవును బావ, నిజంగా చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్య కొత్త టాబ్లెట్ వచ్చింది మామ, డైజీపమ్ అని. అది వేసుకున్న తర్వాత ఏమీ పని చేయదు. ఫుల్గా తగ్గవటమైన తర్వాత ఒక్కసారిగా దించేస్తుంది. నీకేమన్నా పిచ్చారా? తొక్కలో న్యూస్లన్నీ చెప్తావు. మనం తాగేదే ఎప్పుడో ఒకసారి. మంచిగా తిని పడుకోకుండా ఇలాంటి చెత్త చెత్త డ్రగ్స్ ఎందుకు మనకి? అది నిజమేలా మామ, అయినా మనకెందుకు? కానీ సర్లే, కానీ జాబ్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చారా? నీకు ఇంతకుముందే చెప్దాం అనుకున్నా మామ, ఈ జాబులు గీబులు మన వాళ్ళ కాదులే, కానీ మంచి బిజినెస్ ప్లాన్ పెడదాం అనుకుంటున్నా. మన ఇంటికి వెళ్ళి మనీ కూడా తీసుకొచ్చాను. ఇందులో నీ హెల్ప్ కూడా కావాలి. నా హెల్పా? చెప్పరా, ఏమైనా డబ్బులు కావాలా? లేదురా, డబ్బులు కాదు. నాతో కలిసి నువ్వు కూడా కొంత పనిచేయాలి. వచ్చిన ప్రాఫిట్లో 50-50 షేర్ చేసుకుందాం. నాకెందుకురా ప్రాఫిట్? నాకేమొద్దు. నీకేం హెల్ప్ కావాలో చెప్పు, చేస్తా. ఇంతకీ ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు? ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాంటిదిరా. రేపు నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ రా, హెల్ప్ చేస్తాను అందుకు. కాపురా బాబు, నీ థ్యాంక్స్లు ముందు. కానీ ఏంట్రా అప్పుడే బాటిల్ లేపేశావు? నీతో సిట్టింగ్ అంటే ఇదే బాధరా బాబు. చుక్క తాగుతావు, చుట్టూ చూస్తావు, చిన్న మొక్క తింటావు, మొత్తం నువ్వే తినేసినట్టు ఫీల్ అయిపోతావు. ఏం చేస్తావురా ఈ జన్మకి ఇలా? కానీ
మీరు? ఐఎమ్ శశ్చంద్ర ఫ్రమ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఓ చెప్పండి సార్. లోపల ఉన్న మీ ఫ్రెండ్ డెడ్ బాడీ పైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాను. ఓ రండి సార్. డోర్ క్లోజ్ చేసి లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. సరే సార్. రాహుల్, నువ్వు కార్తిక్ ఫ్రెండ్వే కదా? అవును సార్. ఎలా జరిగింది ఇది? ఎలా చనిపోయాడు మీ ఫ్రెండ్? తెలీదు సార్, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. నిన్ను కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలి రాహుల్. అడగండి సార్, చెప్తాను. కానీ ఒక చిన్న డౌట్ సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు సార్? నా క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రమే చెప్పు, తిరిగి నన్ను క్వశ్చన్ చేయకు. ఓకే సార్. వెళ్ళి కార్తిక్ మొబైల్ తీసుకురా. ఇదిగోండి సార్. నీ దగ్గర ఎందుకుంది మొబైల్? ఇందాకే తీసుకుని చూశాను సార్, ఎవరైనా కాల్ చేశారేమో అని. ఎవరికైనా కాల్ చేసావా ఈ మొబైల్ నుండి? లేదు సార్, మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశా, అది నా మొబైల్ నుండి కాల్ చేశా. ఓకే, మనీ మ్యాటర్ ఏమైనా ఉందా మీ మధ్యలో? అలాంటిది ఏం లేదు సార్, వాడి మనీ ఉంది రూమ్లో, బిజినెస్ కోసం తెచ్చుకున్నాడు, నాతో కూడా నిన్నే చెప్పాడు. అమౌంట్ ఎక్కడుంది? వాడి బ్యాగ్లోనే ఉన్నాయి సార్, వాళ్ళ పేరెంట్స్ వస్తే ఇచ్చేద్దామని ఉంచా. ఇంకా నీపై నన్ను అనుమానం పోవట్లేదు ఎందుకో సార్? మీకెవరు ఇన్ఫామ్ చేశారో నాకు తెలీదు, వచ్చారు, ఇన్వెస్టిగేషన్ అన్నారు, క్వశ్చన్స్ అన్నారు. ఎందుకో నాకు కూడా మీ మీద అనుమానం వస్తుంది సార్. ఓ, నా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాదు, ఎవడైనది తేలుస్తా. సరే సార్. నీకు కార్తిక్కి కామన్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు సార్, వాడు నాకు ఫ్రెండ్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది అంతే. ఓ ఓకే. నీతో ఏదో బిజినెస్ కోసం చెప్పాడు కదా, ఏం బిజినెస్ అది? ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నాడు సార్, క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. నైట్ నువ్వు ఎంత టైంకి పడుకున్నావు? అంటే కొంచెం గుర్తులేదు సార్, ఫుల్గా డ్రింక్ చేశాం, 11 to 12 అలా అయ్యి ఉంటుంది. అంతవరకు కలిసే ఉన్నాడా కార్తిక్? అవును సార్, నాతోనే ఉన్నాడు, లాస్ట్లో సిగరెట్ కోసం బయటికి వెళ్ళాడు, తర్వాత నాకు గుర్తులేదు సార్, పట్టుకునిపోయాను. నువ్వు ఎగ్జాక్ట్గా కార్తిక్ డెడ్ బాడీని ఏ ప్లేస్లో చూసావు? డోర్ బయట చూశాను సార్, ఏం చేయాలో తెలియక లోపల తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాను. ఓకే ఓకే. నైట్ మందేమైనా మిగిలిందా? ఏదో కొంచెం ఉన్నట్టుంది సార్. సరే, గ్లాస్లో కలిపి తీసుకురా. సరే సార్. అయితే హే, థ్యాంక్ యూ, కూర్చో. నువ్వు కూడా కొంచెం తెచ్చుకోలేకపోయావా? ఒక గ్లాసే ఉంది సార్. ఇట్స్ ఓకే. ఇంకా మనీ మ్యాటర్స్ ఏం లేవా మీ మధ్యలో? బాగా గుర్తు తెచ్చుకో. మనీ మ్యాటర్స్ అంటే నేనే ఒకసారి అమౌంట్ ఇచ్చా కార్తిక్. నా చెల్లికి పెళ్ళి ఫిక్స్ అయిందిరా, నెక్స్ట్ వీక్లో చేద్దాం అనుకుంటున్నా. ఓ గుడ్ న్యూస్ బావా, కంగ్రాట్స్. సరేరా, మరి ఊరు వెళ్తున్నా, వెళ్ళి పనులు చూసుకోవాలి కదా. అవునా, మంచిదిరా. నువ్వు మాత్రం తొందరగా వచ్చేయాలరు. తప్పకుండా రా, 3 డేస్లో లీవ్ పెట్టి వచ్చేస్తా. సరే మామా, బాయ్. మరి ఒక్క నిమిషం ఆగరా. చెప్పరా. అరే డబ్బులు నుంచి. ఏ నాకెందుకురా, నాకేమద్దు. ఇవి అప్లై ఇవ్వట్లేదురా, చెల్లి గిఫ్ట్లో ఇచ్చాయనుకో. నువ్వు పెళ్ళి మంచిగా చేయొచ్చురా, ఇంకా డబ్బులు ఏమైనా అవసరం అయితే నాకు కాల్ చేయి, ఊరికే మొహడు పడద్దు.
మొత్తానికి మంచి ఫ్రెండ్స్ అయితే మీరిద్దరు. అవును సార్. ఓకే రాహుల్, నా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, ఇంకా నీపై నాకు ఏ డౌట్స్ లేవు. బాగా తాగడం వల్లే చనిపోయాడని అర్థమవుతుంది తను. అవును, ఇంతకీ ఈ డ్రింక్ బాటిల్స్ ఎక్కడ కొన్నారు? ఇక్కడే సిటీ వైన్స్లో కొన్నాను సార్. ఓకే, ఐ లీవ్ దెన్. జాగ్రత్తగా చూసుకో, వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి. సరే సార్. మామా, మ్యాట్రిమోనిలో మ్యాచ్ వచ్చింది, పేరు స్వేచ్ఛ అంట. చూడు, బాగానే ఉంది. ఓకే చెప్దాం అనుకుంటున్నా. బాగుంది మామా, ఇంకెప్పుడు పార్టీ? మరి ఇస్తాలేరా? నీకు గాతి ఇంకెవరికి ఇస్తాను పార్టీ? స్వేచ్ఛ, నన్ను ప్రేమించి మధ్యలో వదిలేసి స్వేచ్ఛగా వేరే వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? స్వేచ్ఛ. కానీ నేనున్నాగా నువ్వు కోరుకున్న వాళ్ళని మాయం చేయడానికి ముందు నువ్వు ఎంచుకున్న ముగ్గురిని చంపా. పాప మా నాలుగో నా ఫ్రెండ్ ఎందుకయ్యాడు అర్థం కావట్లేదు. కానీ మరి ఏం చేస్తాం, చంపేయాలి, చంపేస్తా. కానీ ఎవరికి దొరకకుండా ఎలా చేయాలి? టై జీపం ఇది ఫస్ట్ వేసుకున్నప్పుడు ఏం పని చేయదు, కానీ ఒక్కసారి ఫుల్గా తాగి అన్కాన్షియస్ అయితే. అరే స్టార్ట్ చేద్దామా, ఇంకా వెయిటింగ్ ఎందుకు? వస్తున్నా బావా. అమ్మా ఫుల్ అయిపోయిందిరా, ఇంకా పడుకుందాం ఈ రోజుకి. నాకు కూడా ఫుల్ అయిపోయింది బావా. నువ్వేంట్రా అలాగొచ్చినావు, సరిగా ఎక్కలేదా ఏంటి? లేదురా, ఇంకొక లాస్ట్ పిక్ వేద్దాం, నేను కలుపుతా స్ట్రాంగ్గా. ఇంకా నా వల్ల కాదురా బాబు. ఇదే లాస్ట్ పిక్ రా, ఎంచుకోండి ఎత్తే. సర్లే కానీ ఇవ్వు. తెంచకుండా తాగేమంటావు అంతే కదా? నువ్వు తాగేస్తావు లేరా, ఒక గ్లాస్ నీకు ఎంత చెప్పు. గొంతు మండేస్తుంది, వాటర్ తీసుకున్నారా? డోర్ బయటే ఉన్నారా? అరే ఏంట్రా ఇది, ఏం తాగేంట్రా? కడుపంతా మండుతుంది, వాటర్ ఎవరా? రా తాగేసేవరా, వాటర్ బయట ఉన్నాయి తీసుకో. పాపం చనిపోతాడు కార్తీకాడు, అంత నీ వల్లే స్వేచ్ఛ. కార్తీక్ గారు చనిపోయాడు, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేసేస్తే మనకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఉండదు.
ఒకవేళ వర్స్ట్ కేసులో మనకేమన్నా ఇన్వెస్టిగేషన్ ఉంటే దొరుకుతాను, దొరికే ఛాన్స్ ఉందా చెక్ చేద్దాం. వీడు చూపించిన డైజీ కోమ్ మెడిసిన్ రోజర్ హిస్టరీలో ఉంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టంరా కార్తీక్, ఇలా చేయడం తప్పే కానీ తప్పలేదు. ఐఎమ్ సారీ రా, నా ఇమాజినేషన్లో వచ్చిన శశిచంద్ర అనే కాదు, అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్ను పట్టుకోలేరు. రాహుల్ అంటే నువ్వేనా? ఈ పైన కంప్లైంట్ వచ్చింది, నాట్ ఇంటర్గేట్ చేయాలి. నా పైన కంప్లైంటా? ఎవరిచ్చారు? కార్తీక్ పేరెంట్స్.